అలా ఎండ కాలం ఎండాకాలం మొత్తం కూడా గణపతిని కూడా ఇక్కడ లేదు తీసి ఎక్కడో పాడేది ఆ గణపతి విగ్రహం దొరుకుతుంది ఆ యొక్క నంది కూడా దొరుకుతుంది కానీ ఆ లింగం అనేది వాళ్ళు ప్లాన్తో తీసుకుని అంతే ప్లాన్తో వాళ్ళ హమేషన్ అడిగిన ప్లానింగ్ ఉంది వాళ్ళు నడుస్తుంది వాళ్ళకి ప్లానింగ్ యంత్రంగా కరెక్ట్ ప్లాన్ చేయాలి కదా ఎవరైనా పట్టుకుని లోపలిస్తే అట్లా పట్టుకోవాలి వివేకానంద కాలనీలోని బస్వన్న గుడిలో మొన్న రాత్రి కొందరు దుర్మార్గులు దుండగులు ఈ ఆలయంలోని శివాలయంలోని శివుడి యొక్క ప్రతిష్టను లింగాన్ని అదేవిధంగా గణపతిని నందిని అన్నిటిని కూడా డిస్టర్బ్ చేసి అక్కడ ఇక్కడ పడేసి మరి రోజు లింగం అనేది ఇప్పటిదాకా ఇంకా దొరకలేదు. ఆ లింగాన్ని ఎక్కడ వేసినో తెలియదు. ఇప్పటిదాకా లింగం ఇంకా దొరకలేదు. మరి దీనికి సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీని మీద విచారణ కూడా ఇంకా ఏ స్థాయికి అయింది, ఎంతవరకు ఎవరు చేసినారనేటటువంటి విషయమన్నా కనీసం ఇప్పటిదాకా గుర్తించగలిగినారనేటటువంటి విషయానికి వస్తాడు. ఇప్పటిదాకా ఇంకా అలాంటిది ఏం జరగలేదని చెప్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో ఇదేమి వికృతానందమో తెలియదు. ఈ పనులు చేసేటటువంటి వాళ్ళకు ఈ వికృతానందం దీని నుంచి ఈ యొక్క విగ్రహాలను లింగాలను తొలగించడం వల్ల వాళ్ళు పొందుతున్నటువంటి వికృతానందం అనేది ఇది అనవసరమైనటువంటి మత కొల్లాలను సృష్టించేటటువంటి విధంగా రెచ్చగొట్టేటటువంటి విధంగా కొందరు దుండగులు కావాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంబడే స్పందించి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా దీన్ని నియంత్రించేటటువంటి విధంగా ఇప్పటిదాకా ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు. ఆ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. నేను ఇమీడియట్గా రాష్ట్ర ముఖ్యమంత్రిని కొడతా ఉన్నా, ఇటువంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా అసలు ఈ టెంపుల్స్లోకి వెళ్ళి లింగాలను కానీ అమ్మవారి విగ్రహాలను కానీ లేదా గ్రామదేవతల విగ్రహాలను కానీ ఈ విధంగా ఎత్తిపడేయడము తీసేయడము అక్కడ నుంచి లేదా ధ్వంసం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంగా మరి అన్ని టెంపుల్స్ దగ్గర కూడా ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. ఇటువంటి అంటే దౌర్భాగ్య పనులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని ఎవరో గుర్తించేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంబడే చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ఉద్దేశపూర్వకంగా కొందరు చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఈ రాష్ట్రంలో మత కల్లోలాన్ని ప్రోత్సహించాలని ఒక దురుద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నట్టు ఈరోజు మనకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఎంబడే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా సీరియస్ యాక్షన్లు అటువంటి దుండగులపైన దుర్మార్గులపైన ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పోలీస్ అధికారులు జిల్లా కలెక్టర్ గారు వీటిపైన ఎంబడే ఎవరు దీనికి పాల్పడుతుందని దీని వెనక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరనే విషయంలో ఎమ్మడే వెలికి తీసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతాను.